త్రిపులిసం డీజీ స్కూల్లో పేరెంట్స్ స్పోర్ట్స్ మీట్ 2020 కార్యక్రమంలో పేరెంట్స్ పాల్గొని వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా పేరెంట్స్ ను షార్ట్ ఫుట్, మ్యూజికల్ చైర్, అంత్యాక్షరి తదితర క్రీడలు నిర్వహించగా ఈ సందర్భంగా పలువురు పేరెంట్స్ మాట్లాడుతూ క్రీడా పోటీలతో తమ బాల్యం నాటి అనుభవాలు గుర్తుకు వచ్చి మానసిక ఆనందం కలుగుతున్నాయని, విద్యార్థులకే కాకుండా పోషకులకు సైతం క్రీడలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ తో పాటు ప్రిన్సిపల్ ఏ రాజేందర్, ఉపాధ్యాయ బృందం కె వేణుగోపాల్, బాపురావు, రాజ్ కుమార్, కిషన్, సునీత తదితర పాల్గొ బరాబర్ చేత పట్టకుండా సార్. కృష్ణ పడగ పుష్యకుల క్రీడా మేళా ఇది 1981 నుండి ఇప్పటి వరకు ప్రతి విద్యా సంవత్సరం పోషకులకు క్రీడా మేళా అనేది పునరావృతమవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇది 1981లో బాస్కంట సుధాకర్రావు గారు త్రిపులిసం డీజీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎస్టాబ్లిష్ చేసి
అంటే ఈయన చదివిన విద్యార్థులందరూ కూడా విదేశాల్లో అంటే అమెరికా కావచ్చు, ఇక్కడ ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, సిఎస్సిఐలు, డిఎస్పీలు ఇందులో ఉన్నత పదవులలో అందరూ కూడా కొనసాగుతున్నారు. ఈ ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. కాబట్టి అందులో భాగంగా ప్రతి విద్యా సంవత్సరం ఇక్కడ మన పేరెంట్స్ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకు అంటే ఈ రోజుల్లో అనేక రుగ్మతులకు గురవుతున్న సందర్భం లోపల, అనారోగ్యాలకు గురవుతున్న సందర్భం లోపల ఒక శారీరకంగా మానసికంగా ఒక మంచి ఉత్తేజాన్ని నెలకొల్పడానికి పేరెంట్స్ లోపల ఈ ప్రతి విద్యా సంవత్సరం ఇక్కడ మనం గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే ఇక్కడ ప్రతి మూమెంట్ కూడా టెన్షన్గా ఫీల్ అవుతున్న ఈ సందర్భంలో మనకు శారీరకంగా మానసికంగా మంచి ఉల్లాసాన్ని అందించడానికి గాను ఈ గేమ్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి మా కాసుకంటి సుధాకర్రావు గారు, మా చైర్మన్ గారు దీన్ని 1981 నుండి అప్ ఇప్పటి వరకు కొనసాగిస్తున్న సందర్భంగా మేము కూడా అందులో భాగంగా దీన్ని ఇంకా పేరెంట్స్ని ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా మేము కూడా చేయాలని మా మేనేజ్మెంట్ తరఫున మా పేరెంట్స్ గేమ్స్ అనేవి చాలా బాగున్నాయి, మేము చాలామంది వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నాము, మాకు కూడా అన్ని రకాలుగా గేమ్స్ ఇక్కడ పెడుతున్నారు, చాలామందిని విన్ అయినాము. మా పిల్లలే కాదు మేము కూడా మంచి ఈ టైంలో గేమ్స్ ఆడడము, గిఫ్ట్లు తెచ్చుకోవడము అనేది మళ్ళీ చిన్నప్పటికి వెళ్ళిన జ్ఞాపకాలను గుర్తుకొస్తున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను ఇందులో పూర్వపు విద్యార్థిని, ఇప్పుడు మళ్ళీ మా పిల్లల్ని కూడా ఇందులోనే చదివిస్తున్నాను. ఇక్కడ విద్యతో పాటు వినయము, సంస్కారము అన్ని రకాలుగా మాకు మంచి అనిపిస్తున్నాయి. అందుకే కంపల్సరీ ఇందులోనే ఇంకా మీరు రావాలనుకుంటున్నాను.